హాయ్ అండి ఒక సిస్టర్ నాకు రీసెంట్గా కామెంట్ చేశారు లూప్ టన్నర్ తోటి డోరీ తీసినప్పుడు ఇక్కడ మనకు ఒక షార్ప్గా ఒక హుక్లా ఉంది కదా అది ఇరిగిపోయిందంట తీసేటప్పుడు ఇందు ఎందుకు ఇరిగిపోయిందాక నాకు చాలా బాధ కలిగింది కొత్తదే వన్ టూ ఆర్ డే వన్ ఆర్ టూ డేస్ అయిందంట రెండు సార్లే అన్నది అయితే ఎందుకు అలా జరిగిందో చెప్తాను వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలా సన్నగా వస్తుందండి చాలా అంటే చాలా సన్నగా వస్తుంది చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నేనైతే ఒక బ్లౌజ్కి డోరీ అయితే తయారు చేస్తున్నానండి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలాగ క్రాస్గా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్గా ఉంది కదా క్రాస్గా కట్ చేసుకుని ఆపోజిట్లో ఉండాలి ఒక పీస్ ఉన్న అంటే ఒక పీస్ తీసుకుంటాం కదా దాంట్లో ఉన్న క్రాస్ పీసు వేరే క్రాస్ పీస్ తోటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత మనకి ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నామో అన్ని పీసెస్ అంటే మీకు డోరీ పొడుగుని బట్టి కొంతమంది మరీ ఎక్కువ పొడగొద్దు అంటారు మరి కొంతమంది ఇంకా ఎక్కువ కావాలి అంటారు సో దాన్ని బట్టి మీరు క్లాత్లు తీసుకోవాలన్నమాట ప్రతి పీసు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా కట్ చేసేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకొని నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట నాకు సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నుంచి డిఫరెన్స్ ఓకేనా మనకి సింగిల్ పాదం ఉంటే చూసారా అంత ఉంచుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి మొత్తం కూడా సగానికి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం మొత్తం ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు లూప్ టర్నర్ తీసేసుకుని ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను బయట మాకు దొరకలేదు వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ పడింది బయట అయితే ఫార్టీ రూపీస్కి సిక్స్టీ రూపీస్ కూడా వస్తుందాక అన్నారు అయితే ఇక్కడ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్వాలిటీ లేకపోతే ఇరిగిపోతుంది విధంగా మీరు కూడా గట్టిగా లాగడాలు అవి చేసినా కూడా ఇరిగిపోతుంది అనమాట క్వాలిటీ మెయింటైన్ చేయండి మీకు నలభైకే వస్తుంది ముప్పైకే వస్తుంది అనేది తర్వాత సంగతి ఇలా వచ్చింది కదా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట క్వాలిటీ లేకపోతే ఇరిగిపోతుంది కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి డబ్బులు పక్కన పెట్టేసి డబ్బులు సంగతి ఒకసారి విరిగిపోయిందంటే మళ్ళీ కొనాలంటే డబ్బులు అయిపోతాయి కదా అదేదో ఫస్టే మంచి క్వాలిటీ తీసుకోవాలి ఆ హుక్ అనేది క్లాత్గా పెట్టేసుకుని ఇలాగ అడ్డంగా పట్టుకుని లాగాలనమాట అప్పుడు మీకు ఎక్కడ స్ట్రక్ అవ్వదు మీరు గట్టిగా లాగాల్సిన పని కూడా ఉండదు మధ్యలో ఇరుక్కుపోతేనే గట్టిగా లాగుతాం అప్పుడు మొత్తం తెగిపోతుంది అనమాట హుక్కు కూడా పాడైపోతుంది సో చూసారా ఎంత సన్నగా వచ్చింది డోరీలాగా వచ్చింది నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంత లావుగా ఉంది కానీ చాలా సన్నగా వచ్చింది మనకి థ్రెడ్ డోరీ ఉంటే చూసారా పదహారు నెంబర్ పదిహేడు నెంబర్ పన్నెండో నెంబర్ కాదు ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా ఆ డోరీలాగా వచ్చింది అనమాట మనం వేసుకున్న తర్వాత డోరీలాగే ఉంటుంది అంటే సన్నగా తాడులాగే ఉంటుంది తప్ప క్లాత్తో కుట్టినట్టు ఉండదు సో ఇలా నీట్గా లాగేసుకుంటామే ఇక్కడ నుంచి మనం ఇంకా లూప్ పని లేదు ఇలా లాగేసుకుంటే సరిపోతుంది సో ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే తక్కువ రేటుకి వస్తుంది కదా అని తీసేసుకుంటారు అదొకటి తర్వాత ఎట్టు పడితే అటు గట్టిగా లాగేయటం వల్ల కూడా మనకు హుక్ అనేది ఇరిగిపోతుంది అనమాట నేను తీసుకుని దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అయిపోతుందేమో కానీ ఇప్పుడు వరకు అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు చాలా సన్నగా వచ్చింది ఈ క్లాత్కి మధ్య మధ్యలో బుటాస్ కూడా వచ్చాయండి బుటాస్ వస్తే లాగడానికి ఇబ్బంది అయినా కూడా నాకైతే సన్నగా వచ్చేసింది డోరీ అనేది పాత డిఫరెన్స్ డిఫరెన్స్తో కుట్టుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నాకైతే ఇప్పుడు డోరీ అయితే రెడీ అయిపోయింది దీనికి హ్యాంగింగ్స్ పెడతాం మన దగ్గర ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని మన హ్యాంగింగ్స్ అన్ని పెట్టుకోవాలి సో సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ కట్ చేసేసేయండి కట్ చేసేసుకుని ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ ఉంది కదా దీన్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా కోన్ షేప్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్ కింద వచ్చేసినాయి అనమాట అంత తక్కువ క్లాత్లోనే మనకి డో డోరీస్ పైగా హ్యాంగింగ్స్ కూడా రెడీ చేస్తాం అన్నమాట ఇప్పుడు కింద ఇలా కరువు షేప్ వచ్చిన చోట స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా పైకి ఎత్తినట్టు రాదనమాట ఇప్పుడు థ్రెడ్ని మిడిల్లో పెట్టేసుకుని ఆ కోమ్ షేప్ దగ్గర ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మనకి హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోతే మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకా రెండు మూడు పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు ఇంతే ఉంది సో దీన్ని కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కట్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని కింద ఎడ్జ్ దగ్గర ఒక పాద నుంచి డిఫరెన్స్తో స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా అంతే క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అవ్వండి కొంచెం మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ తీసుకోండి పాడవకుండా ఉంటాయి వీడియో నచ్చితే లైక్